తెలంగాణ వ్యాప్తంగా కులగణన జరిపి స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బత్తుల మహేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన వేములవాడలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో కొట్లాడుతుంటే ఆయన స్ఫూర్తితో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీసీ రిజర్వేషన్లు కల్పించే విషయంలో స్పష్టత లేకపోవడం శోచనీయమని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ పూర్తి స్థాయిలో అమలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ మేధావులు ఉద్యమకారులతో సమావేశం ఏర్పాటు చేసి సలహాలు సూచనలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు లిక్కిడి రమేష్, పార్వతి మహేష్, ఇరులపల్లి హరీష్, అరుణ్, బాపురెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన మన రాహుల్ గాంధీ గారు మరి బీసీల కోసం 42% రిజర్వేషన్ అమలు చేసే దిశగా మరి ఏదైతే ఉందో మనకు వాగ్దానం చేయడం జరిగింది. అందులో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం అందరూ బీసీల లెక్కలు తీయకుండా జాప్యం చేసుకుంటూ రేపు ఎలక్షన్ పెడతా అని చెప్పి చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే 42% రిజర్వేషన్ అమలు పరిచే విధంగా ఆయన పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు. అయినా కూడా పరిగణనలోకి తీసుకోకుండా మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతుందో బీసీల కోసం ఆలోచన చేయకుండా మరి ఇప్పటికైనా కలుదిరిసి ప్రభుత్వం ఏదైతుందో మరి బీసీ మేధావులతో కానీ బీసీ కులాలతో కానీ సంప్రదింపులు చేసి 42% రిజర్వేషన్ ఇచ్చుట కొరకు అమలు చేసిన కొరకు మరి అందరి ఏదైతుందో సూచనలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ మరి ప్రభుత్వానికి మేము ఏదైతుందో 42% రిజర్వేషన్ అమలు చేసినాకనే ఏదైతుందో ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మేము బీసీ సంఘాలను అందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చి మరియు బీసీలను ఒకతాటిపైకి తీసుకొచ్చి మరి ఆమరణ నిరాహార కూడా దీక్ష కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఎప్పటికైనా కలుదేవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ మరి మేధావులను అందరినీ ఏదైతుందో పిలుచుకొని ఏదైతుందో అందరి సలహాలు తీసుకొని మరి 42% రిజర్వేషన్ అమలు చేసినాకనే ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.